అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో ఎంబీబీఎస్ విద్య. కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. ఆరోగ్యరీత్యా అకాల మరణం చెందడం మరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు కానీ ప్రజాకవులు కానీ కళాకారులు కానీ అందరూ కూడా చాలా బాధపడ్డటువంటి విషయం. మరి నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. మరి పుట్టినప్పుడు ఇచ్చకమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో మరి వాళ్ళ గద్దర్ గారు చనిపోవడం నిజంగా కూడా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేసి ఒక బ్యాంక్ ఉద్యోగిగా మరి జీవితం అనుభవించి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి అట్టడుగు వర్గాలను చైతన్యపరచాలని చెప్పి అట్టడుగు వర్గాలను తల్లి ఒక గొంతుగా వినిపించాలన్న ఆలోచనతో ఆ రోజు మరి ఉద్యోగానికి రాజీనామా చేసి మరి అప్పటి కొండపల్లి సీతారామయ్య గారితో ఆ తర్వాత ముప్పల్ లక్ష్మణరావు గారితో అనేక సందర్భాలలో మరి దాదాపు 90 సంవత్సరాలు దాటి ఉన్నప్పటి ఇప్పటి వరవరరావుతో అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొని మరి ప్రజలను చైతన్యపరిచి ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలను అటు ఆకర్షితులు చేసి మరి గ్రామాలలో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థను నిర్మూలన చేసి ప్రజలందరూ సమానమైనటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి గద్దార్ గారు. మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొదటి దశ కానీ మలి దశ కానీ రెండు ఉద్యమాలలో కూడా మరి గద్దార్ గారి పోరాటం చాలా వరకు ఉంది. మనం ఈ మధ్యలో కూడా ఆ రోజు తెలంగాణ మలి దశ ఉద్యమం కూడా మరి ఇది పుడుతున్న పొద్దునటువంటి పాటను మరి తీసుకొచ్చి ప్రజలలో ఒక చైతన్యాన్ని కల్పించడం కూడా మరి ప్రతి పల్లెన ప్రతి గ్రామంలో ప్రతి పెళ్లిలా ప్రతి కార్యక్రమంలో కూడా మరి ఆ పాట లేకుండా తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు మరి ఇక్కడ కూడా అదే పాట వినేవాడు. నిజంగా మరి గద్దార్ గారు దాన్ని రచించి పాడడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మరి గద్దార్ గారు ఆ రోజు ఇక్కడ కూడా పట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు మరి మన ప్రాంతానికి కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మరి పాదయాత్రలు పాల్గొని మరి ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రం జెండా కూడా కూడా వారు రెండు మాటలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా బాధకరం. తప్పకుండా వారు తీసుకున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు మరి భవిష్యత్తులో మన ఇవన్నీ కూడా ముందుకు తీసుకోవడం కోసం మన టీసీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు చాలా పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో జిల్లా కేంద్రంలో మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ కార్యక్రమాన్ని మనందరం కూడా చేపట్టడం జరిగింది. తప్పకుండా వారికి వారి కుటుంబానికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఆ భగవంతుడి మనసు పెట్టుకుంటాం.